ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు మా మధ్యలో చేసినాడు. మీతో పంచుకుంటాను కొన్ని, సిద్ధపరచడానికి కూడా, నిన్ను వాక్యం వినడానికి సిద్ధపరచడానికి కూడా. కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లిలో మందిర ప్రతిష్ట జరిగింది. ఆ మందిర ప్రతిష్ట అప్పుడు ప్లాట్ఫామ్ పైన నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఓ వెలుగు స్తంభం వచ్చి ఎదురు నిలిచినట్టు ఆ ఫోటోలో పడింది. అంత ఆశ్చర్యపడ్డాను. అయితే నా సేవ ఆరంభంలో బాంబేలో మీటింగ్ జరిగించి తిరిగి వచ్చే వేళ ట్రైన్లో పడుకొని ఉన్నాను. స్పష్టంగా ప్రభు మాట్లాడినాడు, విలియం బ్రాన్హామ్ సేవలో జరిగించినట్టు నీ సేవలో జరిగించబోతున్నాను, కెమెరా కొనమని దేవుడు తెలిపినాడు. విలియం బ్రాన్హామ్ అనే ఆ భక్తుని సేవలు ప్రత్యేకత, ఆత్మీయ విషయాలు ఫొటోస్లో పడేవి, దేవదూతలు ఫొటోస్లో పడ్డారు. అడిగితే జరిగించబోతున్నా అన్నాడు దేవుడు. మరి అప్పుడు కెమెరా కొన్నాం, ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు జరిగించినాడు. ఫొటోస్లో ఆత్మీయ విషయాలు పడున్నట్లు దేవుడు సెలవిచ్చినాడు. మరి ఈ మధ్యలో కూడా సత్తెనపల్లిలో మందిర ప్రతిష్టప్పుడు వెలుగు స్తంభం వచ్చి ఎదురు నిలిచినట్టు ఫోటోలోనే పడడానికి దేవుడు సెలవిచ్చినాడు. మరి ఒక 4 వారాల క్రితం హైదరాబాద్లో మా చర్చ్లో ఆరాధన అయిపోయే వేళ, ఎట్లాగంటే వాక్యం పంచుకున్నాను, ముగింపు ప్రార్థన జరిగే వేళ చాలామందికి ఒక్కసారి దేవుడు కనిపించినాడు. చాలామందితో దేవుడు మాట్లాడినాడు, చాలామందిని దేవుడు స్వస్థపరిచినాడు. అప్పుడప్పుడు వచ్చి ఒక్కొక్కరు మరి సాక్ష్యం పంచుకుంటా ఉండేది, దేవుడు నాకు ఈ రీతి కనబడ్డాడని చెప్పి, ఇది మాట్లాడినాడని చెప్పి. ఒక యవనస్తుడు 1 సంవత్సరం నుంచి వస్తున్నాడు మా చర్చికి. అయితే వచ్చిన ఆ కొత్తల్లో తను అనుకునేవాడట, వచ్చిపోతుంటే నేను నా కాళ్ళైనా తనకు తాకాలని దారికి అడ్డం కూర్చునేవాడట, లేదా నా వస్త్రం ముట్టుకోవాలని ప్రయత్నం చేసేవాడట స్వస్థపడాలని. అయితే తను ఆశపడ్డాడు. అయితే 4 వారాల క్రితం తను సాక్ష్యం చెబుతున్నాడు, ప్రభు వచ్చి కనిపించినాడట, తనను కౌగులించుకున్నాడట. తను ఆశపడిన దానికి జరిగిన దానికి ఎంత వ్యత్యాసం ఉంది. మట్టి మనిషిని నేను, దేవుని సేవకుని, అయితే మట్టి మనిషిని కదా, అంత ఇష్టపడ్డాడు నా కాలైనా తాకాలని. అయితే దేవుని దయ చూడు, ప్రభు కనిపించి కౌగులించుకున్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. మరి నీవు ఆశపడు, నా ప్రాణం ఆత్మ శరీరాలను నీ సన్నిధి చేత తృప్తిపరచు ప్రభు అని నీవు ఆశపడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఈ రీతిగా ప్రభు కనిపించినాక 4 వారాల క్రితం మా సంఘంలో ఉజ్జీవం వచ్చింది, ఒక్కొక్కరిలో ఆశ పెరిగింది. ఈ వచ్చే ఆదివారం దేవుడు ఇంకా ఏ రీతిగా తన ఆత్మకార్యాలు జరిగించబోతున్నాడో కదా, ఈ ఆదివారం దేవుడు ఏం చేయబోతున్నాడు అని ఒక్కొక్కరిలో ఆశ పెరిగింది. అయితే ఆ రీతిగా ఉజ్జీవం దేవుడు ఇచ్చినాడు మా సంఘంలో. ముందడుగులు వేయడానికి కాపరిగా మంచి నేర్పించుకోవడానికి దేవుడు కృపణించినాడు. ఏమని నేర్పుకున్నాను, మనం కష్టపడి సంపాదించుకునేది కాదిది, ఏ ఒక్క మనిషి మంచితనం గొప్పతనం కాదిది. దేవుడిని కరుణింతున్న వారిని కరుణింతున్నాడు కదా దేవుడు, ఆ దేవుడు దయ చూపినాడు మన పైన. కాబట్టి మా పైన దయ చూపమని అడుగుదాం అని ఆరితిగా ఆరంభించుకున్నాం. ఆ తర్వాత వారం ఆరాధన మంచిగా అడుగులు ముందుకేయడానికి నేర్పించుకోవడానికి దేవుడు కృపణించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోగా కర్ణాటకలో బీదర్ అనే ప్రాంతంలో మా బ్రాంచ్ చేర్చింది. మాస్టర్ జాన్ వెళ్తారు అక్కడ. అయితే అక్కడ బాప్తిస్మం తొట్టి కట్టడానికి ప్రార్థించడానికి రమ్మని అడిగినారు. వెళ్ళి వచ్చినాం, ప్రార్థించినాం. అప్పుడు దేవుడు కనిపించినాడు చాలామందికి. కొన్ని రోజులకి బాప్తిస్మం తోటి పూర్తయింది. ఇనాగ్రేషన్ కొరకు ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, చాలామందికి దేవుడు కనిపించినాడు, పరలోక దర్శనాలే చూపించినాడు. ఒక వ్యక్తి కట ఆకాశం నుంచి ఆ బాప్తిజం తొట్టిలోకి నిచ్చెన ఉన్నట్టు చూపించినాడట. ఆ నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం దేవుడు చూపించినాడట. ఇంకో వ్యక్తికి దేవదూతల సైన్యమే చూపించినాడట దేవుడు. పెద్ద కత్తులు పట్టుకుని
దేవుని ఆకాశం నుంచి దిగి ఆ చర్చి చుట్టూ నిలిచినట్టు దేవుడు చూపించినాడట. మరి ఇంకొక వ్యక్తికి, ప్రభు ఆ బాప్తిస్మం తొట్టిలో ఉండి నేను ఆ తొట్టిలో ప్రార్థన చేయడానికి దిగి వెళ్ళా, నాకు చేయందించినట్టు చూపించినాడట ప్రభు. ఆ రీతిగా ఎంతో మందికి దేవుడు కనిపించినాడు, చాలా మందిని స్వస్థపరిచినాడు ప్రభు. ఉజ్జీవమే దేవుడు ఇచ్చినాడు మా సంఘుడు. ఒక వ్యక్తి చెప్తా ఉంది, తను ఇంట్లో వెళ్ళి ప్రార్థన చేసుకుందట. ఏమని, నీవు ఒక్కడమే కదా ప్రభు నాకున్నది, నాకు కనిపించు, నేను నిన్ను చూడలేదు ఎప్పుడు, ఒకసారి నాకు కనిపించు నీ చిత్తమైతే అని ప్రార్థిస్తా ఉంటే ప్రభు వచ్చాడు, ఎదురు నిలుచున్నాడట. తన దేహంలో ఉన్న వ్యాధి గురించి చెప్పినాను బాగు చేయమంటే ప్రభు అప్పుడే బాగు చేసినాడట. తన చూపిస్తూ తనలో జరిగే స్వస్థత తనకు చూపిస్తూ దేవుడు బాగు చేసినాడట. తన కుమారుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి కంటి ఆపరేషన్లు చాలా జరిగినాయి, డాక్టర్స్ ఏమన్నారు చూపు రాదు ఆ పిల్లోడికి అని చెప్పినారు, 5% ఇప్పుడు ఉంది చూపు, అది కూడా పోతుందని చెప్పినారట. అయితే డాక్టర్స్ గతంలో చెప్పిన విషయాలన్నీ కూడా ఆమె దేవునికి చెప్పిందట. వరుసగా చెబుతుంటే అంతా విని ప్రభు అన్నాడట, ఆ మాటలు పట్టించుకోకమ్మా, నేను బాగు చేస్తాను నీ కుమారుడిని అని చెప్పినాడట. ప్రభు చూపు తక్కువైపోయింది, 5% ఉంది, ఇక చూపు పోతుంది, గుడ్డోడు అయిపోతాడని డాక్టర్స్ చెప్తే ప్రభు ఏమన్నాడట, ఆ మాటలు పట్టించుకోకు, నీ కాలేమని నేను బాగు చేస్తా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఆమె చెబుతుంది, గతంలో నేను దేవుని సేవ మొదలుపెట్టి ఆపినానయ్యా, అయితే దేవుడు నాకు అడుగులు నేర్పిస్తున్నాడు అని చెబుతుంది. దేవుడు కనిపించిన తర్వాత జరిగిన విషయాలు చెబుతుంది, నాకు ముందడుగులు నేర్పుతున్నాడు దేవుడు, ఇంకా అయిపోలేదు చూడు, మంట అంటుకుంది కదా రగులుతా ఉంది దేవుని కొరకు, ఇది ఉజ్జీవం, దేవుడు అనుగ్రహిస్తాడు. లే ప్రార్థన చేసినాం కదా, నాలోనే నా కుటుంబం మా సంఘంలో మా పట్టణంలో ఉజ్జీవం దయచేయి ప్రభువా అని అడిగినావు కదా, మరి అనుగ్రహిస్తాడు దేవుడు. అమ్మి ప్రార్థిస్తూ ఉండే రీతిగా తడిగానో పొడిగానో దేవుని మొక్కుదాం, చచ్చిపోం కదా ఒకసారి వర్షంలో తడిస్తే, చిన్నప్పుడు ఎంత ఆడుకున్నాం వర్షంలో, మరి పెద్ద అయినాక తడిస్తే ఏమైంది, దేవుని చిత్తమైతే దేవుడు వర్షం ఆపుతాడు కూడా కదా ప్రార్థించినాం. మామూలుగా ఒక తలంపు తీసుకొని ఆ తలంపు లోతుల్లో పంచుకుంటాను, ఒక తలంపు. అయితే ఈరోజు ప్రత్యేకత, నీవు ఆత్మీయంగా ఎదగడానికి, నీవు దేవుని కొరకు సాక్షిగా ఫలించడానికి అవసరమైన విషయాలు, చాలా విషయాలు నీతో పంచుకోబోతున్నాను. వరుసగా ప్రకటన 12:11లో గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తమిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అపవాదిని జయించిరి అని రాసింది. నువ్వు అపవాదిని జయించడానికి అవును గొర్రెపిల్ల రక్తము, ఇంకేంటి నీ సాక్ష్యముతో అపవాదిని జయిస్తావట, గెలుస్తావట. నువ్వు గెలవకుంటే వాడు నిన్ను గెలుస్తాడు కదా, అందుకే నీ బ్రతుకు బాగుండి నీ సాక్ష్యం బాగుంటే దేవుని గురించి సాక్ష్యం నువ్వు చెబితే ఫలిస్తుంది. నువ్వు రక్షణ మార్గం ప్రకటించినప్పుడు దేవుడు తన వాక్కుని నోట ఉంచి ఫలింపజేస్తాడు, విన్న వారి హృదయాలు దేవుడు తాకుతాడు, వారిని పలకరిస్తాడు, వారికి నరకం తప్పిస్తాడు. వారి చిన్న గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అపవాదిని జయించిరి అని రాసింది. 2 కొరింథీ 6:1-2 దేవుని సమయం గురించి మీకు సరిగా గ్రహింపు అవగాహన లేకుంటే మీ ఎడల దేవుని కృప వృధా అయిపోతుంది అని రాసు. దేవుని సమయం గురించి మీకు గ్రహింపు అవగాహన మీకు లేకుంటే మీ ఎడల దేవుని కృప వృధా అవుతుంది అని రాసు. అంత ముఖ్యమాట దేవుని సమయం తెలుసుకొని దేవునితో కలిసి అడుగులేసేది నువ్వు నేర్చుకోవడం అంత ముఖ్యమాట. చాలేళ్ల క్రితం నేను చాలా ప్రార్థించినాను, నా పరిస్థితులు మార్చు ప్రభా, నా స్థితిగతులు మార్చమని చాలా ప్రార్థించినప్పుడు
ఇంకా 7 రోజులు ఎక్కువ ప్రభు బాధలు బట్టి మొర పెట్టినప్పుడు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ప్రత్యుత్తరం పొందే వరకు ప్రార్థించడమే తెలుసు నాకు. ఏమన్నాడు ప్రభువు, నిన్ను దీవిస్తా తప్పకుండా, అయితే నువ్వు చెప్పినట్టు కాదని చెప్పినాడు. ఇంకేమన్నాడు, నా సమయంలో దీవిస్తా అన్నాడు ప్రభు. ఎదురు చూసినా నేను దేవుని కొరకు ఎదురు చూసినా, ఆశ వదులుకోకుండా, దేవుని బట్టి కలిగిన ఆశ చచ్చిపోకుండా, దాని నిరీక్షణ అంటారు కదా, దేవుని బట్టి కలిగిన ఆశ, దేవుని మాటను బట్టి కలిగిన ఆశ. అయితే పోయిన సంవత్సరంలో అక్టోబర్ నెలలో దేవుడు మాట్లాడి ఏమన్నాడు, ఈ వాక్యం ద్వారానే నా సమయం వచ్చింది అని చెప్పినాడు దేవుడు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, వింతగా నా పరిస్థితులు మార్చడం మొదలుపెట్టినాడు దేవుడు. చాలా పెద్ద బాధ్యతలు నాకున్నాయి, పెద్ద సంఘం, చాలా బ్రాంచెస్ మాకున్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఎంతోమంది అనాథ పిల్లల్ని ఆశ్రయమిచ్చి పెంచినాను, పెళ్ళిళ్ళు చేసి పంపించినాను. ఈ కొద్ది రోజుల్లో 2 పెళ్ళిళ్ళు. పరిస్థితులు ఎంత మార్చినాడు దేవుడు అంటే, గతంలో ఒక పెళ్లి చేయడానికి తణుకులాడేవాళ్ళం, అప్పు తెచ్చేవాళ్ళం, టెన్షన్ ఉండేది. అయితే 2 పెళ్ళిళ్ళ పనులు కలిపి చేసుకోవడానికి దేవుడు కృపణిచ్చినాడు. ఏం జరిగింది, ఒక 4 నెలల క్రితం వేరే వేరే బ్యాంకుల వాళ్ళు పిలిచి అప్పు ఇచ్చినారు, నా అప్పులు తీర్చేసినాడు దేవుడు, ఆ బరువు దించేసినాడు ప్రభు. బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది అప్పే కానీ వడ్డీ తక్కువ ఉంటుంది, ఇన్స్టాల్మెంట్ కడతా ఉంటే తీరిపోతుంది కదా. నా దారిద్ర్యం తీసేసినాడు దేవుడు, నా అప్పులు తీసేసినాడు దేవుడు, తన గుప్పిలి విప్పి సమృద్ధి పంపుతా ఉన్నాడు దేవుడు. పోయిన నెలలో 3 లక్షలు ఒకసారి అందింది. ఆ 3 లక్షలకు అర్పణ తీసిన తర్వాత ఆ డబ్బుకి పని లేకపోయింది, 25 రోజులు కూర్చొని ఆ డబ్బు అంటే ఇక అవసరతలకు, పనులకు, బాధ్యతల కొరకు దేవుడు పంపుతూనే ఉన్నాడు. ఆ అర్పణ తీసినాక ఆ 3 లక్షలు ముట్టే అవసరం లేకపోయింది. దేవునికి మహిమ కలుగుంది కాక చెబుతున్నా కదా, 12వ తారీఖు ఇంకో పెళ్ళి ఉంది, చిన్నప్పటి నుంచి నేను పెంచిన పిల్ల. అయితే చింత లేదు, టెన్షన్ లేదు, సగం పనులు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఏమనిపిస్తుంది, నెలకు 2 పెళ్ళిళ్ళు చేయొచ్చు అనిపిస్తుంది. అయితే ఎంత నలిగిపోయినా నేను ఆర్థిక విషయాలలో, సేవలో 25 సంవత్సరాలు. అయితే దేవుడు ఏమన్నాడు, నా సమయం ఉంది, వేసి ఉండు, ఆదుకుంటా నిన్ను, రక్షణ దినం ఉంది. ఎదురు చూసినా ఆ సమయం వచ్చింది, అట్లా చేసినాడు దేవుడు. మరి చెప్పిన 4 వారాల నుంచి అద్భుతాలు మా మధ్యలో, ఉజ్జీవం మా సంఘంలో. బీదర్కి వెళితే అక్కడ ఓ పిల్లోడైతే అగ్నిజ్వాలనే చూసి అట్లా పడున్నాడట, చాలా గంటలు. మేము తిరిగి వచ్చేస్తా ఉన్నాం, కార్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ప్రార్థనని వచ్చినారు. వారు తేరుకోలేదట, చాలామంది దేవుని చూసినారట, స్వస్థతలు జరిగినాయట. అయితే ఏమైంది, ఈ మంట తీసుకుపోయి అక్కడ అంటించినట్టు అయింది కదా బీదర్లో. ఈ మంట నేను తెచ్చేది కాదు, ఆ మంట దేవుడు ఇక్కడ అంటించాలని ఆశపడుతున్నా నేను. ఈ వర్షాలకు చల్లారదా మంట, నీ ప్రేమ కొట్టుకుపోతుందా చిన్న వర్షానికి దేవుని ఎడల ప్రేమ కాదు కదా. అయితే చాలేళ్ల క్రితం వెల్దుర్తిలో మీటింగ్ జరిగింది. ఆ కాలంలో దేవుడు చెప్పినాడు ఏమని, నువ్వు ప్రార్థిస్తే నేను కనబడతాను. చాలామంది ఉన్న ఆ మీటింగ్స్లో కూడా, చాలా జనం ఉన్న చోట కూడా నువ్వు ప్రార్థిస్తే నేను కనబడతానని చెప్పినాడు దేవుడు. చాలా సంవత్సరాలు అయిపోయింది, నమ్మినా దేవుణ్ణి, పలికింది దేవుడు. దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు మాట తప్పడు, దేవుని మాటలు నీళ్ళను పడవు. ఎదురు చూసినా ఇదో ఆ సమయం వచ్చింది కదా. మా చర్చిలో అంతమంది ఒకసారి దేవుని చూసినారు, దేవుడు మాట్లాడాడని చెబుతున్నారు. ఎట్లా ఒక్కొక్కరు చెబుతుంటే ఎంత ఆనందం అవుతుంది. పక్కకున్న తండ్రి గురించి చెప్పినాడు చెబుతున్నారు, మంచి స్నేహితుని గురించి చెప్పినాడు చెబుతున్నారు. అచ్చు నాలాగా హల్లెలూయా, నేను చూసినా దేవుణ్ణి కళ్ళు తెరిచి మెలుగులు వచ్చి కౌగులించుకున్నాడు దేవుడు. మరి నా సంఘస్థుడు ఏమంటున్నాడు, దేవుడు కనబడ్డాడు, నన్ను కౌగులించుకున్నాడు మెలుగులు. దేవునికి మహిమ కలుగును గాక.
నాయకుడు వెళ్ళినంత దూరం నడిపిస్తాడు కదా. మా కృప ఇచ్చినాడు దేవుడు. నాకు ఆశ ఉండింది దేవునితో స్నేహం గురించి నేర్పుకున్నా. అయితే ఎంత బాగా దేవుడు అడుగులు నేర్పుతున్నాడు. దేవుడికి స్తోత్రం. వర్షం కూడా దేవుడు ఆపినాడు కదా. సంతోషంగా ముందు సాగుదాం. దేవుని సమయం ఉంటుంది. నీవు ఆత్ర పెట్టలేవు దేవుణ్ణి. సామెతుంది కదా, నిలుచుని దంచినా ఎగురుకుంటే దంచినా అంతే పని అవుతుందట, ఎగిరితే అలసడ. నీవు ఎంత గోల చేసినా దేవుని సమయం ఉంటుంది. ఆ సమయం వస్తే ఆగు ప్రభువా, రేపు ఎల్లుండి జరిగించు నీ కార్యాలు, నీ ఆశీర్వాదాలు వచ్చేవారం అందించంటే కూడా ఆగడు కదా దేవుడు. కాబట్టి ఆత్ర పెట్టలేవు, దేవుణ్ణి ఆపలేవు కూడా. అందుకే దేవుని చిత్తం ఎరిగి ఆయన సమయం గురించి అర్థం చేసుకుని ఆయనతో అడుగులు అడుగు వేయాలి కదా. అప్పుడేనట మన ఎడల దేవుని కృప వృధా కాకుండా ఉంటుందట. దేవుని సమయం గురించి అర్థం చేసుకోకుంటే, గ్రాయింపు లేకుంటే దేవుని కృప వృధా చేసుకుంటాం, రక్షణనే పోగొట్టుకుంటాం, దేవుని పైన అలిగి దేవుని ప్రశ్నించి దూరమవుతాం దేవునికి. యెహెజ్కేల్ గ్రంథంలో 14:7 హృదయంలో విగ్రహాల గురించి ఆ చోట రాసింది కదా. నీకు తెలుసో లేదో కానీ ఏదో ఒక విషయం నీ హృదయంలో విగ్రహం అయింది, కొన్నిసార్లు నీ తెలియదు కూడా. వింత ఇది, ఓ మనిషినే ప్రేమించినావు దేవుని కంటే ఎక్కువ, లేదా ఎంబీబీఎస్ సీట్, లేకుంటే ఐఐటీలో సీట్ నువ్వు ప్రేమించినావు, అది నీ హృదయంలో విగ్రహం అవుతుంది కదా. లేదు నీ ఉద్యోగాన్ని ప్రేమించినావు, లేదా డబ్బును ప్రేమించినావు, నీ హృదయంలో విగ్రహం వచ్చినట్టు నీకు తెలుసో తెలియదు. కాబట్టి దేవుని సహాయం అడుగు. నీ హృదయంలో విగ్రహం రాణిస్తే దేవునికి దూరం అవుతావు కదా, దేవునితో సంబంధం తెగుతుంది కదా. అందుకే ఆత్మ విమర్శ చేసుకొని దేవుని సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ ఒప్పుకొని చేస్తాడు కదా మన తప్పులు. దేవుని సహాయం అడగాలి. నా తెలిసిన తప్పులు నేను ఒప్పుకుంటున్నా ప్రభా, విడిచిపెడతా. నా తెలియని తప్పులు ఒప్పించు, నీ ఆత్మతో ఒప్పించమని దేవుని అడుగు. హృదయంలో విగ్రహమట దేవునికి దూరం చేస్తుంది కదా మనల్ని. యాకోబు పత్రిక 4:4 లోకంతో స్నేహం, దేవునితో వైరమట. స్నేహం నువ్వు ఆరంభించగానే లోకంతో శత్రువు అయిపోయినాడు దేవుడు. బిలాము గురించి నువ్వు జ్ఞాపకం చేసుకో. బంగారం కొరకు ఆశపడ్డాడు, ఘనత కొరకు ఆశపడ్డాడు, పడిపోయినాడు, చెడిపోయినాడు, కూలిపోయినాడు. అప్పటికి ఇంకా తప్పు చేయలేదు, తప్పులో పట్టుబడలేదు, మనసులో ఆశ మారింది. అది హృదయంలో విగ్రహం. వద్దు వెళ్ళొద్దు అని చెప్పినాడు కదా దేవుడు ఒకసారి శపించడానికి వెళ్ళొద్దు. అయితే రెండవసారి బాలాకు రాజు ఇంకెక్కువ మందిని పంపినాడట, ఘనులని పంపించినాడట, ఇంకెక్కువ ఆశ చూపినాడేమో. ఏమంటాడు, ఆగండి, నేను మళ్ళీ ఒకసారి దేవుణ్ణి అడిగి చెబుతాను, దేవుని చిత్తం తెలుసు తనకు, వద్దన్నాడు దేవుడు. ఇది తన ఆశ కదా వెళ్ళి శపించాలి బంగారం తీసుకోవాలని. స్నేహం, లోకంతో స్నేహం మొదలు కాగానే దేవునితో సంబంధం తెగిపోతుంది కదా. లోకంతో స్నేహం, దేవునితో వైరం. యాకోబు పత్రిక 4:17 మేలు చేయనెరిగి నీవు చేయకుంటే పాపమని రాసింది. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవునికి తెలుసు కదా. మనుషుల ముందు నటన చేస్తే అయిపోతుందా, నా తెలియదని నువ్వు అనడానికి లేదు కదా, నటన చేయడానికి లేదు, బొంకడానికి లేదు. నీ హృదయ అంతరంగాలు దేవునికి తెలుసు. మేలు చేయనెరిగి చేయకుంటే పాపం అన్నాడు. హెబ్రీ 13:17 నీ పైన అధికారం దేవుడు ఎవరికైతే ఇచ్చినాడు వారికి లోబడి ఉండమని రాసింది. ఆత్మలను కాయువాడు కాపరి, నీ పని దుఃఖంతో చేస్తే నీకు మేలు ఉండదని రాసింది. ఆత్మీయంగా నిన్ను పెంచేవారు, నీ పైన అధికారులకు నువ్వు లోబడి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించినాడు. నీ కాపరి గురించి, ఆత్మలను కాయువాడు కాపరి, ఇక్కడ సంతోషంగా ఆ పని జరిగించుకునేటట్టు నువ్వు సహకరించాలి, లోబడాలి.
అని దేవుడు ఆజ్ఞాపించినాడు కదా. ఎంతసేపు సనుగుతూ గొనుగుతూ ప్రశ్నిస్తూ తిరగబడుతూ ఇక ఎవరు గొప్ప నేనా నువ్వు అని నీ కాపురితో పోట్లాడే కంటే నచ్చకుంటే మనసు కలవకుంటే మౌనంగా వెళ్ళిపోవచ్చు కదా, ఇంకో చోట ఎదగొచ్చు. దేవుని ఆజ్ఞ పాటించు, ఇంకా బరికి లోబడు. లూకాసు వార్త 6:37, నీవు తీర్పు తీర్చకుంటే నీకు తీర్పు తీర్చబడదు అని రాసింది. కొలసి 3:13, ప్రభు నిన్ను క్షమించినట్టు నువ్వు క్షమించాలట. ప్రభు ఎట్లా క్షమిస్తాడు? 10 ఏళ్ళు అయినాక మళ్ళీ దెప్పుతాడా? నువ్వేం మంచివాడి, ఏం మంచిదని అప్పుడు అట్లా చేసినావు. సౌలుని అన్నాడా, నువ్వు అంతమందిని చంపినావు, అంత రక్తం ఒలికించినావు, మళ్ళీ ఎప్పుడన్నా ఎత్తినాడా మాట? మీ తప్పులు నా వీపు వెనక వైపుకి వేసుకుంటా అన్నాడు. మీ తప్పులు సముద్రం అడుగులో వేస్తా అన్నాడు కదా. క్యాథరిన్ కుల్మెన్ అనే దేవుని సేవకురాలు చాలేళ్ళు వాడబడిన తర్వాత లోకం కొరకు పాపం కొరకు ఆశపడి పెళ్ళయి పిల్లలను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుందామా, దేవుని వదిలిపెట్టింది సేవ ఇంకెక్కడ. అయితే కొన్నేళ్లకి ఆమెకు అసహ్యం అనిపించింది తన బ్రతుకు. ఇంత నన్ను ప్రేమించిన దేవుని నొప్పించినా కదా అని దేవుని వైపు తిరిగింది పశ్చాత్తాపడి. దేవుడు క్షమించినాడు, తిరిగి తన సేవలో వాడుకోవడం మొదలుపెట్టినాడు మునుపటి కంటే ఘనంగా. అయితే ఆమె రోజు ఏడ్చేదట, రోజు ఏడ్చేదట, నేను తప్పు చేసినా కదా, దేవుని విడిచినా కదా అని. ఓ రోజు దేవుడు కనబడి చెప్పినాడట, అమ్మ నీ పుస్తకంలో ఆ కాగితాలు చింపేసినా అని చెప్పినాడట. అంటే తిరిగేస్తే కూడా కనబడకుండా ఆమె తప్పులు దేవుడు క్షమించిన విషయం ఏం చెప్పినాడు? నీ పుస్తకంలో ఆ కాగితాలు చింపేసిన, తిరిగేస్తే కూడా కనబడకుండా. దేవుడు అట్లా క్షమిస్తాడు కదా. మరి నువ్వు ప్రభువులాగా క్షమించాలని రాసింది కదా 136వ కీర్తన. 26 వచనాలే ఉన్నాయి. ప్రతి వచనంలో దేవుని కృప నిరంతరముండును అని రాసింది. ప్రతి వచనంలో ముగింపు ఏంటి? దేవుని కృప నిరంతరముండును. దేవుని దయ కదా అది. మొదటి దినవృత్తాంతములు 21:13, దావీదు ఏమంటున్నాడు? దేవుడు దయగలవాడు, నేను దేవుని చేతిలో పడతా అంటున్నాడు కదా. మనిషి చేతిలో పడను, దేవుని చేతిలో పడతా. దేవుడు ఏమన్నాడు? చేసిన తప్పుకి శిక్ష కోరుకో నీవే. 3 సంవత్సరాల కరువు, 3 నెలలు శత్రువుల ముందు ఓడిపోవడం, లేదా 3 రోజులు దేవుడు శిక్ష పెట్టడం. అంటే దావీదు అంటున్నాడు దేవుని చేతిలో పడతా. దేవుడు దయగలవాడు, దేవుడు దయ చూపుతాడు కదా. యాకోబు పత్రిక 2:13 కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. దయ చూపమంటున్నాడు దేవుడు. నువ్వు మొక్కే దేవుడు, దయగల దేవుడు కాబట్టి కనికరం చూపమంటున్నాడు, దయ చూపమంటున్నాడు దేవుడు. ఏ తీరు దయ? నువ్వు పొందిన అటువంటి దయ, దేవుడు నీకు చూపిన అటువంటి దయ. కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. మన అపరాధములన్నీ కూడా మనకు విరోధంగా రాయబడిన చేవ్రాత అంతా సిలువకు కొట్టేసినాడు కదా దేవుడు. ఆ తీరు దయ. మా పూర్వీకులు, మా తాత తను పొలం పనులు చేసుకుని తన తమ్ములను చదివించినాడు. అబ్రహాం తన పేరు. అయితే తన తమ్ముళ్ళంతా ఓసారి వచ్చి ఆయనతో పోట్లాడినారు. ఏమని? ఎప్పుడు అంతే అన్నా నువ్వు ఇట్లనే చేస్తావు, మొన్ననే వాడు నష్టం చేసినాడు కదా, అడి ఎప్పుడేం చేస్తాడో తెలీదు, మళ్ళీ వాడిని ప్రేమిస్తావు, వాడిని నమ్ముతావేంటి అని విసుక్కున్నారట. ఏమన్నారట? జవదప్పిన ప్రేమ నీది అని. అంటే నీ ప్రేమకు హద్దులు ఉండవు, రూల్స్ ఉండవు, తెలివి ఉండదు నీ ప్రేమకి. అంటే ఆయన అన్నాడట, అరే జవదప్పితేనే దాన్ని ప్రేమ అంటారా అని చెప్పి. ప్రేమకు రూల్స్ లేవని చెప్పినాడు కదా. బైబిల్ చదువుకునే అంతనే తనకు చదువు ఉండింది. తన తమ్ములను చదివిస్తూ మిగిలిపోయినాడు. కానీ అంత చదువుకున్న వాళ్ళందరికంటే ఎక్కువ తెలివి చూపినాడు కదా. దేవుని మనసులో ఉన్నది గ్రహించినాడు కదా. ఈ చోట అదే దేవుడు రాయించినాడు కదా, కనికరము తీర్పును మించి అతిశయపడుతుంది. ఇది వరకు నేల మట్టుకు తగ్గిన ఇంకేం చేయాలని ఆగిపోయేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నాను?
నేల మట్టుకు తగ్గినాక ప్రభా ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నా. చాలా మేలు అవుతుంది. మీక 6:8 మనిషిని దేవుడు ప్రశ్నించి ఏం తీసుకొని రావాలి దేవుని సన్నిధికి? వేలాది కొండల మీద పశువులను బలి అర్పించాలా? వేలాది నదులంతా తైలం తేవాలా? నా జ్యేష్ఠ పుత్రుని దేవునికి అర్పించాలా అనే మాటలన్నీ అయిపోయినాక మనిషిని సంబోధించి దేవుడు ఏమంటున్నాడు? నీకు తెలియజేయబడింది. నీ నుంచి దేవుడు ఏం కోరినాడు? న్యాయంగా నడుచుకునుట, కనికరము ప్రేమించుట. ఇంకేమన్నాడు దేవుడు? దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకునుట. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగినాడు. ఎట్లుంది? ఏం అలసిపోయినావు? ఇంతే కదా దేవుడు నీ నుంచి కోరింది. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకుందాం. మరి వింటున్నావు మంచిగా, నాలా వర్షంలో తడిసినవును కూడా, మరి నాలాగా నీవు కూడా నేల మట్టుకు తగ్గినాక దేవుని అడుగు, ఇప్పుడు ఏం చేయాలి ప్రభా? నేను నీ కొరకు, మనిషి కొరకు నేను ఇంకేం చేయాలి? నా సాయం చేయమని అడుగు. మేలైతుంది అడుగులు ముందుకేయడానికి కదా నేర్పడం. జ్ఞాపకం ఉంచుకో, జరిగించు. హోషేయ 6:6 కనికరం కోరినా నేను బలిని కోరలేదు అన్నాడు దేవుడు. 1 రాజులు 19:11-13 ఏలియా ప్రవక్త హోరేబు కొండ పైన పోయినప్పుడు, హోరేబు కొండ అంటే సీనాయి కొండ, అది దేవుడు అగ్ని జ్వాలలలో దిగి వచ్చి ఆ కొండ పైన నిలిచి మాట్లాడినాడు కదా, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు కదా. ఆ కొండకు ఇంకొక పేరు హోరేబు కొండ. ఆ కొండ పైన ఏలియా ప్రవక్త ఉన్నప్పుడు సుడిగాలి అట, రాళ్ళు కొండలు బద్దలవుతున్నాయట. ఆ సుడిగాలిలో దేవుడు రాలేదు. ఆ తర్వాత అగ్ని జ్వాలలట, ఆ అగ్ని జ్వాలలో దేవుడు రాలేదు. భూమి కంపించిందట, భూకంపమట, ఆ భూకంపంలో దేవుడు రాలేదు. ఆ తర్వాత మెల్లనైనా దేవుని స్వరం వినబడితే ఏలియా ప్రవక్త గొంగలితో ముఖంగా పెట్టుకొని గుహ వాకిటికి వచ్చి ప్రభుని దాసుడని ఆలకిస్తున్నాను, ఆజ్ఞ ఇవ్వమని అడిగినాడు, మాట్లాడమని అడిగినాడు. మెల్లనైనా దేవుని స్వరం వినిపించినప్పుడు తను గుర్తుపట్టినాడు ఏలియా ప్రవక్త. గుర్తుపట్టినాడు ఎట్లాగా? తనకు అలవాటు ఉంది మెల్లనైనా దేవుని స్వరం వినడం, అలవాటుంది, అందుకే గుర్తుపట్టినాడు. స్తోత్రం కృప. 1 రాజులు 19:7-8 ఎట్లా అలవాటైంది? మెల్లనైనా దేవుని స్వరం వినడం ఎట్లా అలవాటైంది? 1 రాజులు 19:7-8 చదువుతాను. దేవదూత తనను తట్టి లేపి 2 సార్లు తనకు భోజనం పెట్టిన తర్వాత నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని చెప్పినప్పుడు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసినాడు. పరిగెత్తి ఉంటాడు, ఇక ఆగలేదు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసినాడు. ఒకటి ఆశ, దేవుడి నుంచి వినాలని. తన భోజనం కంటే, పానం కంటే, విశ్రాంతి కంటే, నిద్ర కంటే, ప్రాణం కంటే కూడా ఆశ ఒకటే. వీటన్నిటికంటే ఎక్కువ ఆశ దేవుని వాక్కు పొందుకోవాలని, దేవుని నుంచి వినాలని, దేవుని మెల్లనైన స్వరం వినాలని తన తపన. చూడు, ఇంత విలువ ఇచ్చినాడు దేవుని వాక్కు విషయం. అందుకే దేవుడు మళ్ళీ తనతో మాట్లాడినాడు. 1 రాజులు 19:15-16 దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నువ్వు వచ్చిన దారిలో వెళ్ళు. ఇది దేవుని ఆజ్ఞ, వచ్చిన దారిలో వెళ్ళు అంటే ఏమన్నమాట? ఏ పరిస్థితులు తప్పించుకుందామని పారిపోయి వచ్చినాడు దేవుడు. ఏమంటున్నాడు? ఆ పరిస్థితులలోనికే వెళ్ళు. ఇంతవరకు చాలు ప్రభువా, నన్ను తీసుకోవాలని అడిగినాడు కదా. అటువంటి పరిస్థితులు, తన ఆత్రం ఉదయం నుంచి కర్మేలు కొండ మీద దేశమంతటిని పిలువనంపి సవాలు చేసి దేవుని కొరకు ఒక్కడే నిలిచి ఆకాశం నుంచి అగ్ని దిగడానికి ప్రార్థించి దేశమంతా సాష్టంగా పడి యెహోవాయే దేవుడను ఒప్పుకున్నాక అయిపోయిందా?
ఈ మధ్యలో ఆయన భోజనం పానం చేసినట్టు ఏమి రాసలేదు, విశ్రాంతి తీసుకున్నట్టు రాసలేదు. దాదాపు 900 ఇతర దేవతల ప్రవక్తలను తనే నరికినాడు. ఎందుకు? మిగిలితే దేశాన్ని చెడగొడతారేమో, ఎవరికైనా అప్పచెబితే ఈ పని సరిగా చేయరేమో, మళ్ళీ దేశం చెడిపోతుందేమో అని తన ఆత్రం చూడు దేవుని కొరకు, తన రోషం చూడు. 900 దాదాపు మనుషులని, ఆ ప్రవక్తలు, అన్య దేవతల ప్రవక్తలని తనే నరికినాడు. ఆ తర్వాత ఓ చెయ్యి అంత మేఘం సముద్రం నుంచి రావడం తన సేవకుడు చూసి చెప్పినాక అహాబుకు చెబుతున్నాడు, పెద్ద వర్షం పడుతుంది కాబట్టి వెళ్ళు, భోజనం పానం చేసి ఇంటికి వెళ్ళమని చెబుతున్నాడు. అప్పటికి 6-7 అయిపోయి ఉంటుంది రాత్రి ఆ సమయం. తన భోజనం పానం సంగతి ఏంటి? ఆ తర్వాత కుంభవర్షం, 3.5 కరువు తీర్చే వర్షం దేవుడు పంపినప్పుడు అహాబు రథం ఉందని పరిగెత్తినాడట. ఇదంతా జరిగిసింది దేవుడే అని తనకు గుర్తు చేయడానికి దేవుడు పరిగెత్తమన్నాడేమో తనను. దినమంతా ఇంత అలసిపోయి రథం ముందు పరిగెడుతున్నాడు, అంత వర్షంలో అంత గాలి దుమారంలో రథం ముందు పరిగెత్తినాడు కదా. ఇది ఆ మనిషి బ్రతుకు, ఇది తన వ్యక్తిత్వం, ఇది తన బలం. ఆ మనిషి యజమాని సంపదని అంటే భయపడ్డాడు కదా, అలసిపోయి ఉన్నాడు, సైతాను భయపెట్టినాడేమో కదా. ఇంతవరకు చాలు ప్రభా తీసుకుంటాడు, అడవిలో పోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఆ చెట్టు పేరు కూడా బైబిల్లో రాసింది. ఎందుకు ఆ చెట్టు పేరు రాయబడ్డది? ఆ చెట్టు దగ్గరికి పాము రాదట. ఇక పాము కూడా భయపడుతున్నాడేమో, యజమానికి భయపడ్డాక ఆ స్థితి నుంచి దేవుని నుంచి విన్నాక దేవుడు ఏమంటున్నాడు? వచ్చిన దారిలో వెళ్ళు. అదే యజమాని దగ్గరికి అన్నమాట కదా, అదే మరణాపాయంలోనికి, తన ప్రాణాన్ని విసికించిన అదే పరిస్థితులలోనికి వచ్చిన దారిలో వెళ్ళు. దేవుని వాక్కు పొందినాడు కాబట్టి వచ్చిన దారిలో వెళ్ళి రాజులను అభిషేకించినాడు. యజమానులు కుక్కలు తింటాయని చెప్పినాడు, అహాబు రక్తం కుక్కలు నాకుతాయని చెప్పినాడు. అదే పరిస్థితుల్లో వెళ్ళినా తన జీవితానికి ఒక గురి ఇచ్చినాడు దేవుడు. గాడ్ హస్ గివెన్ హిమ్ ఎ డైరెక్షన్, ఒక అర్థం కల్పించినాడు దేవుడు. ఇక దేవుని చిత్తం జరిగించడానికి శక్తి ఇచ్చినాడు దేవుడు. ఆ పాత పరిస్థితులకు ఆయన భయపడడం లేదు, ఆ పాత పరిస్థితులు ఆయనను తరమడం లేదు, నిలిచి గెలుస్తున్నాడు. ఇంకా ఎంత తేడా వచ్చింది? దేవుని మెల్లనైన స్వరం వింటే ఆ బ్రతుకులు ఎంత మార్పు వచ్చింది, జయశాలిగా తిరిగి మారినాడు కదా. నిర్గమకాండం 14:15-16 ఎదుట సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, దగ్గర వచ్చేస్తా ఉన్నారు, ఇక చంపుతారు మానవ రీతిగా. దారి లేదు, దిక్కు లేదు, ఇజ్రాయేలు అంతా సనుగుతున్నారు. నీవు ఆలోచించు, 30,00,000 దాదాపు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అంతా కలిపితే దాసత్వం నుంచి, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వాళ్ళు దాదాపు 300,000 అని అంచనా. ఆ 300,000 కోతి చెంపుకొని ఏడుస్తున్నారు, మోషే దిక్కు చూసి ఏడుస్తున్నారు, మోషేనే తిడుతున్నారు, మోషేనే తప్పుపడుతున్నారు. ఎంత శబ్దం కదా, మనస్సులో శాంతి ఉండే వీలు లేదు. దేవుని మెల్లనైన స్వరం ఆ పరిస్థితిలో విన్నాడు మోషే. నీకు అలవాటు ఉంటే దేవుని మెల్లనైన స్వరం వినడం, ఏ పరిస్థితిలోనైనా వింటావు, ఏ తుఫాన్లోనైనా, ఎటువంటి ప్రాణాపాయాలైనా నువ్వు వింటావు, గుర్తుపడతావు దేవుని మెల్లనైన స్వరం. దేవుడు ఏమంటున్నాడు? సాకిపోమ్మంటున్నాడు, నీ కర్ర చాపు సముద్రం వైపు, దారి చేయి, ఆరిన నేలను ఇజ్రాయేలును నడవడానికి దారి చేయి నీ కర్ర చాపి. దేవుని వాక్కు విన్నాడు కాబట్టి కర్ర చాపితే సముద్రం పాయలైంది. ఆ సముద్రంలో దారి సృజించినాడు దేవుడు, సముద్రం లోతుంటుంది నడవాలి కదా వీరు, అంత సృజించినాడు దేవుడు దారి వారి కొరకు. ఆ లోతు లేకుండా దారి ఏర్పడింది, దేవుని సృష్టి కదా.
అంత మట్టి కావాలి కదా. ఎప్పుడు జరిగింది? మోషే దేవుని నుంచి విన్న తర్వాత 30 లక్షల మంది బొబ్బలు పెట్టి అరుస్తూ ఏడుస్తూ నిందిస్తూ ఉన్న వేళ, ఇంకోవైపు ఫరో సైన్యం అంతా ఆర్భాటంగా చంపడానికి ఉవ్విల్లూరుతూ ఇంకా ఆరాటం చంపాలని వస్తుంటే, ఆ రౌద్రంగా వస్తుంటే, ఆ స్థితిలో దేవుని మెల్లనైన స్వరం మోషే విన్నాడు. ఆ తర్వాతే కార్యం జరిగింది. ఏం చేయాలి తనకు తెలిసింది అప్పుడే. అందుకే నువ్వు అలవాటు చేసుకో, దేవుని మెల్లనైన స్వరం వినడం అలవాటు చేసుకో. ఇంకా చెప్పుకున్నాం, ఏలియా ప్రవక్త 40 పగళ్లు 40 రాత్రులు హోరేబు కొండ వైపు పరిగెత్తినాడని. ఏ దారి అది? ఇజ్రాయేలును దేవుడు నడిపించిన దారి, 40 సంవత్సరాల అరణ్య యాత్ర వారు చేసిన దారి అది. 40 సంవత్సరాల దారి, 40 రోజుల్లో ఆయన వెళ్ళిపోయినాడు కదా, పరిగెత్తి ఉంటాడు. దేవుడు సిద్ధపరిచినాడు ఆ మనిషిని. నీ జాతిని నేను నట్టేట్లో ముంచలేదు, నా వాగ్దానాలు వారి ఎడల జరిగించినాను, కాపాడినాను, పోషించినాను, కానాను, చేర్చినాను, నిన్ను విడిచిపెట్టనని తను గుర్తు చేసినాడు. దేవుడు తన జాతి నడిచిన ఆ దారి తనను నడిపించి, నమ్మదగిన వాడను, నా విశ్వాస్యత గొప్పది అని గుర్తు చేసినాడు కదా దేవుడు. నమ్మొచ్చు నన్ను, నమ్మి బ్రతకొచ్చు, నన్ను ఆధారం చేసుకొని బ్రతికితే మనుషుల చేతికి అప్పగించను, సిగ్గుపరచనని చెప్పి గుర్తు చేసినాడు కదా దేవుడు. తనకు సిద్ధపరిచినాడు కదా దేవుడు తనను, మెల్లనైన స్వరం వినడానికి సిద్ధపరిచినాడు. మరి నీవు సిద్ధపడాలి. దేవుని వాక్యం ధ్యానిస్తూ, దేవునితో ఏకాంతంగా గడుపుతూ, నీ జీవితంలో దేవుడు జరిగించిన విషయాలు తలంచుకుంటూ, దేవుని మంచితనం, దేవుని గొప్పతనం గురించి ధ్యానిస్తూ సిద్ధపడాలి. దేవుని మెల్లనైన స్వరం వినడానికి సిద్ధపాటు అవసరం. మరి సిద్ధపడు, దేవుని మెల్లనైన స్వరం వింటూ సాగు. కాశ్మీర్ నుంచి దేవుని సేవకుడు మా దగ్గర వచ్చినాడు ఒకసారి. ఫస్ట్ ఈయన్ మాథ్యూస్ గారని, చాలా వృద్ధుడు దేవుని సేవకుడు. తన దగ్గరికి కాశ్మీర్ నుంచి వారు వస్తే మా చర్చికి ఆయన పంపినారు, మేము పరిచయం కాబట్టి. అయితే కాశ్మీర్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ నుంచి మారిన దేవుని సేవకుడు చెబుతున్నాడు, తన కుటుంబంలో తను ఒక్కడే దేవుని నమ్మినాడట. నమ్మితే తన తండ్రి కూడా పెద్ద కత్తి తీసుకుని, ఇంకా చాలామంది, కొన్ని వందల మంది తనను తరుముతున్నారట చంపుదామని. వారి గ్రంథంలో ఉందట 1000 ముక్కలు చేయాలని, మరి మతమూదులు పెడితే ఇక్కడ తరుముతున్నారు చంపడానికి. పరిగెత్తి పరిగెత్తి తను ఒక ఫోటో స్టూడియోలో వెళ్ళినాడట. ఇంకేం ఒక దగ్గర దొరికినాడు కదా, చుట్టుముట్టేసినారు వారంతా. ప్రభా ఏం చేయాలని ప్రార్థిస్తే దేవుడు ఏమన్నాడట, బయలుదేరి వెళ్ళు, ఒక దూర పట్టణానికి వెళ్ళమని చెప్పినాడట దేవుడు. దూర పట్టణం అంటే మంచిగా అనిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలి? వారంతా గుంపులంతా కత్తులు పట్టుకుని నిలుచున్నారు, చుట్టుముట్టినారు కదా, వారి మధ్యలో నుంచి వెళ్ళాలి. తనకు నిర్ధారణ ఉంది, పలికింది దేవుడని. ఆ ఫోటో స్టూడియోలో నుంచి బయటకు వచ్చినాడట. వస్తే గుంపులున్నారు కత్తులు పట్టుకొని, కానీ కదలలేకుండా ఉన్నారట. శిలబోలే అంటారు కదా, కన్నురెప్ప కూడా పాల్చడానికి వీలు లేకుండా చెక్కిన ప్రతిమలు ఉంటాయి కదా, అట్లాగూ ఉన్నారట. కనురెప్ప కదిలించలేరు, కత్తి కదిలిస్తారు. వారి చేత కాకుండా చేసినాడు దేవుడు. మామూలుగా ఒక దేశం ప్రెసిడెంట్ ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు, సైనికులు అటు ఇటు నిలిచి సెల్యూట్ పెడితే మధ్యలో నడిచిపోతాడు, అటు ఇటు చూసుకుంటూ పోతాడు. ఎట్లుంది గార్డ్ ఆఫ్ ఆనర్ లాగా అందరు కత్తులు చాపితే వాళ్ళు మధ్యలో నుంచి ఆయన నడిచి వెళ్ళిపోయినాడు. బస్ ఎక్కి వేరే పట్టణం వెళ్ళిపోయినాడు, 60 కిలోమీటర్ల దూరం అట. దక్కించినాడు దేవుడు ప్రాణం. ఎట్లాగా? దేవుని మెల్లనైన స్వరం విన్నాడు, గుర్తుపట్టినాడు. అంతమంది చంపడానికి తరుముతున్న వేళ ఎట్లాగుంటుంది? హార్ట్ రేట్ ఎక్కువైపోయి ఉంటుంది కదా, మోటార్ సైకిల్ శబ్దం వచ్చి ఉంటుంది, గుండె ఆయాసం, ఆయాసం, దాహం. మానవ రీతిగా అయితే తల పని చేయకూడదు కదా. ఆ స్థితిలో
దేవుని మెల్లనైన స్వరం వినగలిగినాడు. హల్లెలూయా. ఎప్పుడైనా వినొచ్చు. నీవు సిద్ధపడితే, నీవు సిద్ధపడితే ఆయన మెల్లనైన స్వరం వినగలుగుతావు. ఎప్పుడైనా ఎక్కడైనా బ్రతుకుతావు, గెలుస్తావు దేవుని నామాన్ని బట్టి. యెషయా 55:6, దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వెతకండి అని రాస్తుంది. ఇందా చెప్పినాను మా చర్చ్లు, అవును ఇదివరకు కూడా చాలాసార్లు కనబడ్డాడు దేవుడు కొద్దిమందికి. అది 4 వారాల క్రితం ఒక్కసారి చాలా ఎక్కువ మందికి అట్లా కనబడ్డాం. మా మధ్యలో అది మొదటిసారి. సరే, అక్కడ ఉజ్జీవములో నుంచి నేను బీదర్ పోతే దేని మా కృపను బట్టి దేవుడు అక్కడ రగిలించినాడు కదా, ఉజ్జీవం ఆరంభమైంది. ఎప్పుడూ మేము వినని విషయాలు చెబుతున్నారు కదా. ఆకాశం నుంచి సైన్యం దిగి వస్తున్నారట, దేవదూతల సైన్యం కత్తులు బట్టి వచ్చి చరి చుట్టూ నిలుచున్నారట. చాలా విరోధం ఆ చోట. ఆ సేవకు చాలా అడ్డుంది, చాలా మంత్రగిరులు చేస్తూ ఉంటారు. దేవదూతల సైన్యాన్ని దేవుడు పంపించినాడట. ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంత మా గుండె బరువు దించినాడు దేవుడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వెతకండి అని దేవుడు రాయించినాడు. అటువంటి సమయంలో ఉన్నాం కదా, వెతుకుదాం పునరుదయంతో దేవుడు. మొదటి కొరింథి 9:25-27 ఈ చోట ఉపవాసాల గురించి రాసింది. ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుని కాకుండా తరచుగా ఉపవాసాలు జాగరణలతో నా దేహాన్ని నలగగొట్టి వశపరుచుకుంటున్నాను అంటున్నాడు. భూలోకాన్ని తలక్రిందులు చేసిన వానికి ఇది అవసరమైతే నాకు నీకు అవసరం. నీ దేహాన్ని నలగగొట్టి వశపరుచుకుని అదుపులో ఉంచుకోవడం అవసరం. అందుకే ఉపవాసాల గురించి ఆలోచించు. అప్పుడప్పుడు సమయం తీయారీతిగా ఉపవాసాలతో దేవుని సమీపించడానికి హెబ్రీ 11:13 బైబిల్లో దేవుని మెప్పించిన భక్తుల గురించి ఏమని రాసింది, దేవుని నమ్మినారు వారికి నీతిగా ఎంచబడింది. సరే, ఇంకెన్నెన్నో ప్రత్యేకతలు. 100 సంవత్సరాలకి ఒక కుమారుడు పుడితే బలర్పించమంటే కత్తి తినాడు కదా అబ్రహాం. ఎన్నెన్నో ప్రత్యేకతలు వారి చరిత్రకు, వారి మంచి జీవితానికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం. అయితే అందరి గురించి ఒక మాట రాయబడింది ఈ చోట. ఏమని వారట, ఈ భూమి మీద పరదేశులము యాత్రికులము అని గుర్తుపెట్టుకుని బ్రతికినారట. ఇక్కడ వచ్చిన సరే ఎక్కడో తలదాచుకుంటాం, ఎక్కడో లాడ్జ్లో పని అయిపోగానే ఎంత ఆత్రం ఉంటుంది ఇక తిరిగి వెళ్ళాలని. ఎందుకు, మా ఇల్లు కాదు కదా, ఈ ఇల్లు చేరే తపన ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ అయినందుకు కాదు, నాకు అప్పించి ఎప్పుడు లేదు. నేను మొదటి నుంచి సమయకి ఆంధ్ర కొరికి ప్రార్థించినను, సంఘం అంతటి చేత అట్లాగే ప్రార్థన చేయించినను. పరదేశులము యాత్రికులము గుర్తుపెట్టుకొని బ్రతకాలి. బంధాలు బంధకాలు అవుతాయి కదా మనకి. ఒక్కొక్కడు చావడట, ఇక చాలా బాగలేడని అందరు లీవ్ పెట్టుకొని వస్తారు. తెగనీయుడు మురిపడనీయుడు కొనూపిరితో ఉంటాడు, బ్రతకడు చావడు. అప్పుడు ఏం చేస్తారు, వాడికి ఎవరి మీద ఎక్కువ ప్రేమనో వాడిని పిలిపిస్తారు. ప్రాణం అంతా వాడి మీద ఉంది అంటారు కదా, వాడిని పిలిపిస్తే వాడిని చూసి కుట్టుకోమంటాడు. బంధము బంధకమైంది కదా, వాడికి అట్టేసి పెట్టింది కదా చావకుండా కనీసం. అయ్యో, పరదేశులము యాత్రికులము గుర్తుపెట్టుకొని బ్రతుకుదాం. నీ విలువలు ఏంటి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు? లేదా పిల్లలు, వారు ఒప్పుకోరు కానీ మనసు నిండా పిల్లలే. ఈ చిల్లర దేవుళ్ళని పెట్టుకున్నారు, ఒక్కరే వచ్చినా ఒక్కరమే లేదు ఉంది, ఒక్కరమే. మోషే అంటే ఎంత ప్రేమ ఉన్నా, దేవుడు ఏమన్నాడు కొండ ఎక్కువ చచ్చిపోతామంటే. పాలెమంతా మొత్తం ఇజ్రాయేలు పాలెం వెలుపడికి వచ్చి ఉంటారు, ఆగాలి అక్కడే. అంత మటుకి ఆ ఇజ్రాయేలుళ్ళ పెద్దలు, ఆ 70 మంది పెద్దలు ఇంకొంచెం దూరం వెళ్ళుంటారు సాగనంపడానికి, ఆగాలి వారు కూడా. యెహోషువా కొండ దిగువ వరకు వెళ్ళుంటాడు, కొండ ఎక్కాలి మోషే ఒక్కడే. ఎప్పుడైనా ఒకరమే కదా దేవునితో నడకమన్నది. కట్టగట్టుకొని పుట్టినట్టు, కట్టగట్టుకొని వెళ్తామన్నట్టు
ఈ బంధాలు బంధకాలు కానివ్వకండి, హృదయంలో విగ్రహాలు రానివ్వకండి. నీ గురించి నువ్వు లెక్క చెప్పుకోవాలి. ఈ రాత్రి చేస్తే వెళ్తావా దేవుని దగ్గర? నీ హృదయంలో విగ్రహాలు ఉండనిస్తే వెళ్తావా దేవుని దగ్గర? ఎవరెవరికి ప్రకటించి ఉంటావు దేవుని గురించి వాళ్ళు వెళ్తారు? తీసేసుకో హృదయంలో విగ్రహం. ఇంతే కదా అంతే కదా అనుకున్నవేమో, చిన్న విషయం అనుకున్నవేమో, ఉండనిస్తున్నావు పెరిగింది, నేను పడగొడుతుంది ఆ విషయం. ఈ హృదయంలో విగ్రహాలు కూడా అంతే చిన్న మొదలైపోతాయి కదా. పరదేశులము యాత్రికులమని ఆ తీరు బ్రతుకు వీలు కాదు, హృదయంలో విగ్రహాలు రాణిస్తాయి. మొదటి కొరింత 7:31 అంటే ఇప్పుడు ఏమంటావయ్యా? మరి కాషాయ బట్టలు వేసుకోవాలా? కమ్మడలం చేతబట్టి హిమాలయాస్కి వెళ్ళాలా? నువ్వు క్రైస్తవ తీవ్రవాదివి అంటవేమన్నాను? లేదు, సన్యాసం ఏం పుచ్చుకో. కానీ మొదటి కొరింత 7:31 రాయబడిన రీతిగా ఈ లోకాన్ని అనుభవించేవారు అమితముగా అనుభవించగానే రాస్తుంది. అంటే లోకం కొరకే బ్రతకకుండా, లోకం చురుకోవడానికే బ్రతకకుండా, నమ్మిన దేవునికి ఆయన కృపావాక్యానికి అప్పచెప్పి వెళ్ళిపోయినాడట. వారికి ఏం చెప్పినాడు? మళ్ళీ ఎప్పుడు నన్ను చూడరని చెప్పినాడు. ఆయన ఏమంటాడు? కన్నా పెంచినాను అంటేమో. అప్పుడు పౌలు ఏమన్నాడు? ప్రసవ వేదనతో నేను కన్నాను అన్నాడు. ఆత్మీయంగా తన సంతానం అంటున్నాడు కదా. బోధకులు ఎక్కువ మంది దొరుకుతారు మీకు, కానీ తండ్రులు దొరకడని చెప్పినాడు కదా. కన్న ప్రేమ కంటే ఇంకెక్కువ ఉంది ఆయనకు ప్రేమ. అయితే నమ్మిన దేవునికి అప్పచెప్పి అప్పచెప్పగలిగినాడు. నాకు అనిపిస్తుంది ఈ కాలం తల్లిదండ్రులు, ప్రభా ఏమనుకోకు, కాసేపు నీకు అప్పచెప్తే ట్యూషన్కి లేట్ అవుతుంది అటు పోవాలి. వాళ్ళు ఈ లోకాన్ని అనుభవించేవారు అమితంగా అనుభవించక దేవుని సేవలో ఉన్నావు, దేవుడు బాధ్యత అప్పచెప్పినాడు అని చెప్పి పనులు నీకు సమాధి కానివ్వకు. ఆత్మీయంగా అవి నిన్ను చంపేస్తాయి కదా. నీకు ఈ పనులు అన్నిట్లో దేవుడు ముఖ్యం కదా. ఆ పని అప్పచెప్పిన దేవుడు నువ్వు దేవునితో స్నేహం చేయకుండా, దేవునితో మాట్లాడకుండా మనస్సారా దేవుని సన్నిధిలో ఆనందించకుండా చేయమన్నాడా దేవుని సేవ? కాబట్టి ఈ విపరీత వాదాల గురించి చెబుతున్నాను. అతివృష్టి అనావృష్టి వద్దు. నీ బాప్తిజం తీసుకుని చాలేళ్ళు అయింది, ఏం సాధించినావు? సూటిగా మాట్లాడుకున్నా నా బ్రతుకు గురించి చెబుతా. 6 సంవత్సరాల చిన్న వయసు నుంచి సొంతగా దేవుని ప్రేమించిన నాకు 54 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఒక్కసారి దేవునికి దూరం పోలేదు, ఏమిటిగా అపవిత్ర పడలేదు. నా ఆశ ఆయన చేయి పట్టుకుంది, నా పెట్టుబడి కలిసి నడుస్తున్నా. దేవుడు నన్ను వదిలించుకోలేదు, నన్ను ఆశ్రయించుకోడు, చిదరించుకోడు కదా. నా ఆశ ఆయన చేయి పట్టుకుంది, కలిసి నడుస్తున్నా. ఎన్నెన్నిసార్లు నా ప్రాణం దేవుని కొరకు అడ్డు పెట్టినాను, లెక్క పెట్టుకోలేదు. చాలా వచ్చినాయి ప్రాణాపాయాలు, లెక్క పెట్టుకునే అంత పెద్ద విషయం కాదనుకో. నన్ను ఇంత ప్రేమించిన దేవుని కొరకు నేను ఎంత చేసినా తక్కువ అనుకున్నా. ఇస్మాయిల్ సంతానం కొరకు ప్రార్థించిన నువ్వు పలికిన మాట వారికి శాపమైంది, ప్రభు చేరుకోలేకపోతున్నాను, ఈ శాపము తొలగించు, నరకం నిండిపోతుంది కదా, ఎవరు నా మూడల్నే చంపుతున్నారు కదా, నీ రక్తంలో వారికి పాలుంది కదా అని ప్రార్థిస్తే గంభీరంగా దేవుని స్వరం వినబడింది. ఆ భయం నాకు బ్రతుకంతా పోదు. దేవుడే ఉన్నాడు మానవాళి చరిత్రలో ఏ నరపుత్రుడు నన్ను అడగడానికి తెగించని విషయాలు తెగించి నన్ను అడుగుతున్నావు కదా, ధర చెల్లిస్తావా అని అడిగినాడు. సవాలు చేసి దేవుడు అడిగినాడు, చెప్పిన ప్రభా ఏ ఒక్కరూ నశించొద్దన్నావు కదా, నీ గుండె బాధ పంచుకుని నేను అడిగిన, ఆత్మల రక్షణ కొరకు అడిగిన, నీ ఉన్నత మహిమ వెతుకుతూ అడిగిన, ధర అంటే నీ ఇష్టమని చెప్పిన, నా ప్రాణం ఆత్మ శరీరం నీకు అప్పగించుకొని బ్రతుకుతున్నా, ఏ ధర అయినా సిద్ధమని చెప్పిన. ఆ రోజు మొదలైన ఈ శ్రమలు ప్రాణాపాయాలంటే ఇంకా ఆగినట్టు నాకు తెలీదు. మరి 10 సంవత్సరాల నుంచి టీవీలు ఇంటర్నెట్లు అంతా ఏమంటున్నారు, మానవాళి చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు, ఇస్మాయిల్ సంతానం దేవుని దగ్గర తిరుగుతున్నారు కోట్ల మంది, ఇరాన్ దేశంలో కూడా వేల మంది ప్రతిరోజు దేవుని దగ్గర తిరుగుతున్నారు, గల్ఫ్ దేశాల్లో, ఈజిప్ట్లో,
విటమ ధ్యానం 2 గంటల సమయంలో ఒక ఊరిలో దేవుడు యేసుప్రభు కనబడ్డాడు. 50,000 మందికి ఒకసారి ఊరంతా దేవుడికి తిరిగినారు. సౌదీ అరేబియాలో కళ్ళు కనబడుతున్నాడు దేవుడు. వారి దేవుడిని నమ్ముతున్నారు, బహిరంగంగా సాక్ష్యం చెబుతున్నారు. టెర్రరిస్టులు మారుతున్నారు, ఆడవాళ్ళు మారి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమంటున్నారు, మానవాళి చరిత్రలో ఇది ఇదివరకు ఎప్పుడు జరగలేదు అంటున్నారు. ఎప్పుడు లోకంలో చాలామంది ప్రార్థించినారు, నేను ప్రార్థించిన దేవుడి నుంచి విన్నాను. అప్పటి నుంచి ఈ కార్యాలు జరుగుతున్నాయి, 10 సంవత్సరాల క్రితం నుంచి, అంతకుముందు ఎప్పుడు జరగలేదు. తృప్తి నాకుంది, శ్రమ చాలా ఉంది, నిజం. దేవుని దగ్గర శక్తి అడిగి బ్రతుకుతున్నా, దిక్కు తోచదు. అయితే ఏ పరీక్ష ఎంత దూరం వస్తుంది, ఇక ధర అంటే ఎంతవరకు వస్తుంది, నేను లెక్క పెట్టుకోలేదు. నా దేశం కొరకు ప్రార్థించిన 20 సంవత్సరాల క్రితం, కాళ్ళ రక్తం అంతా ఒలికిపోతా ఉంది, దేహంలో రక్తం ఒలికిపోతుంది. కాలు కుళ్ళిపోయినప్పుడు మోకాళ్ళ పైనుంచి పాదం వరకు, ఎక్కడ కాలు పెడితే రక్తం అడుగు కట్టింది. అని ఈగలు వాలేవి, బట్టలు మార్చుకునేప్పుడు తోలు అంటుకొని వచ్చేసేది, వేడి నీళ్ళతో కడుగుతా ఉంటే కుళ్ళిపోయిన మాంసం ఊడిపోయేది. ఆ స్థితిలో దేవుని స్వరం విన్నాను, తోమా భక్తుని రక్తంతో మన దేశం నేల తడిచిందని చెబుతావు కదా, నీ రక్తం వెలకనిస్తావా నీ దేశం కొరకు అని అడిగినాడు దేవుడు. చెప్పిన, ప్రభా నా దేశం కొరకు నా రక్తం ఒలకడానికి నేను ఒప్పుకుంటా, అంతేకాదు నా జీవితం నా దేశం కొరకు నువ్వు ఎరువుగా వాడినా ఒప్పుకుంటా, విత్తనంగా వాడినా ఒప్పుకుంటా, నా దేశాన్ని నీవు దీవించడం నేను చూడకపోయినా ఒప్పుకుంటా, అయితే నా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించమని ప్రార్థించు. ఇండియన్ బేగర్స్ అనేవాళ్ళు ఆ సమయంలో నా దేశం కొరకైనా నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా దేశాన్ని దీవించినాడు. ఇది వరకు భిక్షకులు అనేవాళ్ళు భారతీయులను, ఇప్పుడు ఇండియన్ కింగ్స్ అంటున్నారు, రాజులు అంటున్నారు. అన్ని రంగాల్లో తలగా ఉంచినాడు దేవుడు భారతీయులని. ఎదురు చూస్తున్నా దేవుడు తప్పక దర్శిస్తాడు, రక్షిస్తాడు నా దేశాన్ని. చూడు, నేను చూడకున్నా పర్వాలేదన్నా, కానీ నా దేశాన్ని దేవుడు దీవించడం చూపిస్తున్నాడు కదా, నా దేశాన్ని దేవుడు రక్షించడం కూడా చూపిస్తాడేమో దేవుడు. ఆశకు ఎదురు చూస్తున్నా నేను. తమ దేవుని ఎరుగువారు వాళ్ళ ముఖాలకి శురకార్యాలు జరిగిస్తారు. దేవుని ఎడల నా ప్రేమ శాశ్వతం, శాశ్వతమైన ప్రేమ. మనుషుల ఎడల నా ప్రేమ కూడా శాశ్వతం, ఎప్పటికీ నిలిచే ప్రేమతో ప్రేమిస్తున్నా. నా ప్రేమకు జ్ఞాపకచిహ్నాలు ఉన్నాయి. చూడు, హైదరాబాద్లు దిక్కుమాలిన ప్రేమకి జ్ఞాపక చిహ్నం చార్మినార్, 400 ఏళ్ళు దాటి చెక్కు చెదరకుండా ఉంది. నీ ప్రేమకు జ్ఞాపక చిహ్నాలు ఏవి? దేవుని ఎడలని ప్రేమకు, మనిషి ఎడలని ప్రేమకు. నా ప్రేమకు జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి, 2 మీ ముందు ఉంచినాను. రోషం తెచ్చుకో, ఇప్పుడైనా తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శుర కార్యాలు జరిగిస్తారట. మరి ఎందుకు జరగడం లేదు నీ సేవలు, నీ జీవితంలో శుర కార్యాలు ఏవి? మెలకువ తెచ్చుకో, దేవుడి నుంచి వింటూ సాగు, గెలుస్తూ బ్రతుకు, అప్పుడు ఉంటాయి జ్ఞాపక చిహ్నాలు, కొన్నైనా నీకు కూడా. యిర్మీయా 29:13, నీ పూర్ణ హృదయంతో నువ్వు వెతికితే నీ దొరుకుతా పలుకుతా అన్నాడు కదా దేవుడు. ఇప్పటి వరకు దేవునితో నీకున్న అనుభవంలో దేవుని సంధించడం లేదేమో, దేవుని నుంచి వినడం లేదేమో, అక్కడ ఇక్కడ వెళ్ళి తలాప చెప్పి ఒక్క ప్రవచనం ఉన్నా వేయవా అయ్యా, అమ్మా అన్నం పెట్టవా అని భిక్షం అడిగినట్టు ఎక్కడెక్కడో పోయి ఒక్క ప్రవచనం అన్నా చెప్పవా, ఒక దర్శనం అన్నా చెప్పవా, ఒక వాగ్దానమైనా ఇవ్వవా? 30,000 వాగ్దానాలు బైబిల్లో కదా. అప్పుడు లాటరీ సిస్టమ్ అట, రాసి అంత కలిపితే ఒక్కడు తీసుకుని పాపమా ఒక్కడే సర్దుకొని బ్రతక, ఏమంటారు, సంవత్సరం అంతా సర్దుకొని బ్రతకాలట ఒక వాగ్దానంతో. ఎవరు చెప్పినారు నీకు 30,000 వాగ్దానాలన్నీ నీ సొంతం, తీసుకురాదా, గెలుస్తూ బ్రతకొచ్చు కదా. ఇక్కడున్న నీళ్ళు తాగుతున్నాడు, మోచే నుంచి నీళ్లు జారితే ఆ నీళ్లు తాగితే ఇంగిలి కదా. నువ్వు పోయి అడుగుతావా దేవుడు మా గురించి ఏం చెప్పినాడు, వేరే వాళ్ళని అడుగుతావా, నీ తండ్రి అవుతాడు కదా, నాతో మాట్లాడు ప్రభు అని అడగరాదా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారి దేవుని కుమారులు కుమార్తెలు కదా, నీతో మాట్లాడతాడు. నువ్వు అడుగు, సరి చేసుకో, సిద్ధపడు, సమీపించు దేవుణ్ణి. దేవుని నుంచి విని బ్రతకడం ఎంత బాగుంటుంది, సందేహం లేదు కదా. దేవుని నుంచి విని నిర్ధారణ పొంది బ్రతికితే ఎంత దేవునికి మహిమని జీవితాన్ని బట్టి. 20:31, నీ మనసులో
తీర్మానం చేసుకుంటే దేవుని సమీపించాలండి. దేవుడు ఏమంటున్నాడు, ఎవరన్నా ఉన్నారా ఆ రీతిగా మనసులో తీర్మానం చేసుకునేవారు నన్ను సమీపించడానికని దేవుడు అడిగితే, దహించు అజ్ఞాన వాడు స్వరమెత్తి సవాలు చేసి అడిగినాడు అనుకో, ఎవరన్నా ఉన్నారా నన్ను సమీపించడానికి మనసులో తీర్మానం చేసుకునే వాళ్ళంటే భయం అవుతుంది కదా. ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడు, నేను వాడిని చేరదీస్తా నా సమీపానికి, ఆశ నీ సొంతం తీర్మానం నీది. దేవుడు ఏమంటున్నాడు, నీకు సహాయం చేస్తాను, నేను చేరదీస్తాను నా సమీపానికి. హల్లెలూయా, నీకు ఆశను దానికంటే ఆయనకి ఇష్టం ఎక్కువ, నిన్ను ఎదుగు హత్తుకోవాలని. ఎట్లా తేడా అయింది, మెలకువ తెచ్చుకోవడంతో కదా, దేవుని కొరకు ఆశ పెరగడంతో, మనవంతు ప్రయత్నం చేయడంతో కదా. ఇంకా దేవుడే చేరదీస్తాడట ఆయన సమీపానికి. 139వ కీర్తన 22 నుంచి 24 వరకు ఈ చోట, ప్రభా నన్ను పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైంది అని నాలో ఉంటే తీసి. దేవుడు ముఖ్యం కదా మనకు, ఏమన్నా ఇచ్చి దేవుని పొందుకుందాం, ఏ ధరన్నా చెల్లించి దేవుని పొందుకుందాం, దేవుని కలిగి ఉందాం. ఈ పట్టుదల వస్తే మంచిది కదా, ఎనీ కాస్ట్ వదిలిపెడదాం దేవునికి అడ్డు వచ్చేది ఏదైనా. పరిశోధించు, పరిశీలించు అనే మాటలు ఇంకేముంది, నీ మెప్పు కోరినా ప్రభా నీ దృష్టికి నేను ఎట్లా కనబడుతున్నాను నా చెప్పు. వెరీ గుడ్, అని మెచ్చుకుంటూ అయిపోయిందా నీకు నీవే. దేవుడు మెచ్చాలి కదా. గతంలో నట రోమన్ క్యాథలిక్ చర్చ్లో పోపులు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళట, వీళ్ళు పరలోకం పోవచ్చండి. ఇంకెవడో మెచ్చితే నీకు నచ్చుతుందేమో కానీ చెల్లుతుందా, చెల్లుతుందా మంది నచ్చితే. దేవుడు మెచ్చాలి, అడుగు దేవుణ్ణి నీ దృష్టికి నేను ఎట్లా కనబడుతున్నా ప్రభా. Hebrews 12:28 దేవునికి అంగీకారంగా దేవుని భయముతో దేవుని మొక్కుదాం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయిన వాడు, తోచినట్టు మొక్కడం కాదు, ఆచారంగా మొక్కడం కాదు, దేవునికి అంగీకారంగా మొక్కుదాం, దేవుని భయంతో మొక్కుదాం. దేవుడు దహించు అగ్ని అయిన వాడు కాబట్టి. మార్కు సువార్త 15:18 చర్చి మొదలుపెట్టిన కొత్తలో కొన్నేళ్ళు టెంట్ వేసి మొక్కినాను, సిటీ అంతా కుంభవర్షం పడింది కానీ మీ టెంట్ మీద వర్షం పడలేదు, మీ దేవుడు ఉన్నాడని చెప్పి ఒక మినిస్టర్ తన గన్మెన్ని పంపించినాడు. ఆ గన్మెన్ వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు, అంతప్పుడు ఆయనకి నా చెప్పులు తుడిచి కరిచెప్తున్న జోబులో పెట్టుకున్నాడు. ఏ చెప్పినాను మంచి దేవునికి అంటుకెట్టినాను. ఆయన మినిస్టర్ కలుస్తాడంట అంటే ఏం ప్రత్యేకంగా టైం కాదు ఆరాధనకి రమ్మని చెప్పిన. అయితే అట్లాగే చూసినాం, కొన్నేళ్ళు మొక్కినాం, అయితే ఇట్లా కాగితాలు తడడం అయితే చూడలేదు. మరి ఈరోజు దేవుడు సెలవు ఇచ్చినాడు, ఒప్పుకుంటా దేవుని కొరకు ఏదైనా కదా, అయినా చెప్పుకున్నాం, ఏదైనా చెల్లించి దేవుని పొందుకుందాం, దేవుని కలిగి ఉందాం. ఇక్కడ రమ్మన్నది దేవుడు కాబట్టి వచ్చి నిలిచిన, వర్షమో వడగండ్లో పిడుగులో ఇతడు చెప్పింది చేసిపోతా. బ్రతుకుదాం దేవుని కొరకు ఆ రీతిగా. మార్కు సువార్త 16:15 వరకు చాలా మంది ఏమనుకుంటారు, కృపావరాలంటే దేవుని సేవకులకి దేవుడు ఇస్తాడు. ఈ చోట ఏమని రాస్తుంది, మార్కు సువార్త 16:15 వరకు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని రాయబడిన తర్వాత నమ్మిన వారిలోన ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏమట, నా నామములో వారు దయ్యాలు ఎలగొడతారు, వారి చేతుల నుంచితే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు చేస్తారు వారు, విషకరమైనవి తాగితే వారికి ఏం నష్టం కాదు. ఎవరు వారు, విశ్వాసులట, తప్పుడు బోధ విన్నా నేను చిన్నప్పటి నుంచి, ఇవన్నీ దేవుని సేవకులే చేస్తారు అని ప్రకటించినారు, బోధించినారు చర్చెస్లో. బైబిల్లో ఏం రాస్తుంది, ప్రతి విశ్వాసి ఇట్లా బ్రతకాలట, ప్రతి విశ్వాసి రీతి దేవుని కొరకు రగులుతూ దేవుని సేవకులు అని రాసలేదు, విశ్వాసి ప్రతి విశ్వాసి వేరే వాళ్ళ దయ్యాలు ఎలగొట్టాలట అని దేవుడు నీకు ఇచ్చిన స్థితి. ఒక రాజకుమారుడు చిమ్మిరి బట్టలు వేసుకొని రోడ్ల మీద అడుక్కుని తింటే ఏమంటారు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకేమవసరం అంటారు కదా, ఎందుకు ఇది కోరుకున్నావు, తగ్గట్టు బ్రతకొచ్చు కదా. రాకుమారుడు, రాజ్యం తనది, దేశం సంపద తనది,
అట్లా చెబుతున్నా. దేవుడిచ్చిన స్థితి ఇది అయితే నీవు సాక్షిగా రగిలేది దేవుని చిత్తమైతే, ఆ స్థితి దేవుడు నీకు ఇచ్చినట్లయితే అంతకంటే తక్కువ ఎందుకు బ్రతుకుతున్నావు?